నమస్కారం, ఆర్ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు చెన్ను పెద్దిరాజు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మహా ఉంటే 15 రోజులే సమయం. మరో నెల 15 రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి పీక్స్ కు చేరుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయం టెంపరేచర్ వేసవి టెంపరేచర్ ను మించిపోయింది. ముఖ్యంగా అధికార వైసీపీలో ఓటమి భయం రోజు రోజుకు పెరిగిపోతుంది. నిజమో అబద్దమో తెలియదు కానీ సర్వేలన్నీ వైసీపీకి వ్యతిరేకంగానే వస్తున్నాయి. ఏ సర్వే చూసినా 3 of the AP అంటూ తెలుగుదేశం జనసేన కూటమికి పట్టం కడుతుంది. ఓటర్లంతా జగన్మోహన్ రెడ్డి పాలనతో విసిగిపోయి ఉన్నారని చెబుతుంటే ఈ సర్వేలన్నీ నిజం సర్వేలా పేటి సర్వేలా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే సర్వేల్లో 90% వైసీపీకి వ్యతిరేకంగా ఉండడంతో నిజంగా ఇది 3 of the AP అని కూడా నమ్మాల్సి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే పలు సర్వేలు రాష్ట్రంలో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని తేల్చేశాయి. వైసీపీకి పరాజయం తప్పదంటూ చెప్పేశాయి. రాబోయే సర్కార్ తెలుగుదేశం జనసేన కూటమిదేనని డంకా పరిచయం చేశాయి. తాజాగా మరో సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఏబీపీ నిర్వహించిన తాజా సర్వేలో తెలుగుదేశం జనసేన కూటమి 142 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆ సర్వే పేర్కొంది. ఇక అధికార వైసీపీ ప్రస్తుతం ఉన్న 151 స్థానాల ఫిగర్ నుంచి కేవలం 32 స్థానాలకే పరిమితమవుతుందని ఆ సర్వే చెప్పినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతుంది. అయితే ABPLive.com ఏపీ ఎన్నికలకు సంబంధించి తాము ఎటువంటి సర్వే విడుదల చేయలేదని వివరణ ఇవ్వడం గమనించాల్సిన అంశం. అయినా సామాజిక మాధ్యమంలో మాత్రం ఏబీపీ సీ వాటర్ సర్వే విస్తృతంగా సర్క్యులేట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు సర్వేలు ఏపీలో జగన్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని తేల్చేశాయి. వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రైస్ సంస్థ సర్వే అయితే రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలకు గాను తెలుగుదేశం జనసేన కూటమి 15 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఓటింగ్ శాతం ఎలా ఓడనబోతుందన్న అంశాన్ని కూడా గణాంకాలతో సహా 15 రోజుల కిందట వెల్లడించింది. పార్లమెంటు స్థానాల ఆధారంగా రైస్ సంస్థ సర్వేను అసెంబ్లీ సీట్లకు విశ్లేషిస్తే తెలుగుదేశం జనసేన కూటమి కనీసం 100కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం కేతనం ఎగరవేయడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా గట్టిగా 2 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో సర్వే సంస్థలు కూడా ప్రజల నాడిని పట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సర్వే సంస్థలు ఏపీలో తన ఫలితాలను వెల్లడి చేయగా 1-2 మినహా దాదాపు అన్ని సంస్థలు ఏపీలో ఈసారి టీడీపీదే అధికారమని తేల్చేశాయి. కాగా ఇప్పుడు మరో సంస్థ కూడా టీడీపీ జనసేనలు ఏపీలో అధికారం దక్కించుకోవడం ఖాయంగా చెబుతుంది. అలాగే వైసీపీ కేవలం 5 లోక్సభ స్థానాల్లోనే విజయం సాధిస్తుందని రైస్ సర్వే పేర్కొంది. ఆ మేరకు చూసుకుంటే ఆ పార్టీ కేవలం 35 అసెంబ్లీ స్థానాల్లోనే విజయం సాధిస్తుందని అంటున్నారు. ఇక రాష్ట్రంలో మిగిలిన 5 లోక్సభ నియోజకవర్గాల్లోనూ వైసీపీకి తెలుగుదేశం కూటమికి మధ్య తీవ్ర పోటీ ఉంటుందని, అయితే ఇందులో 3 స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి వైపే కొంచెం మొగ్గు కనిపిస్తుందని ఆ సర్వే పేర్కొంది. ఏబీపీ సర్వేతో పోల్చి చూసుకుంటే రైజ్ విడుదల చేసిన సర్వే ఫలితాలకు చాలా వరకు దగ్గరగానే ఉండటం గమనార్హం. రైజ్ సర్వే ప్రకారం తెలుగుదేశం జనసేన కూటమి ఉభయ గోదావరి జిల్లాల్లో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నర్సాపురం, కోస్తాంధ్రలో గుంటూరు, విజయవాడ, నెల్లూరు, రాయలసీమలో చిత్తూరు, కర్నూలు, అనంతపురం, హిందూపురం, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధించడం పక్క. ఇక తెలుగుదేశం కూటమి వైసీపీ మధ్య తీవ్రమైన పోటీ ఉన్న నియోజకవర్గాల విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, కోస్తాంధ్రలో నర్సరావుపేట, మచిలీపట్నం, బాపట్ల, రాయలసీమలో తిరుపతి పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అయితే వీటిలో అసెంబ్లీ స్థానాల ప్రభావాన్ని బట్టి బాపట్ల, తిరుపతి, విశాఖపట్నం స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని ఆ సర్వే స్పష్టం చేస్తుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న సర్వే ఫలితం కూడా దాదాపుగా రైస్ సర్వే ఫలితానికి దగ్గరగా ఉండడంతో పరిశీలకులు ఇప్పుడు ప్రచారంలో ఉన్నది ఫేక్ సర్వే అన్న వాదనను పక్కన పెట్టి 3 of AP దాన్ని విశ్లేషించి చెప్పవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఈనాటి కథనం. మరో కథనంతో మళ్లీ కలుద్దాం. నా ఈ కథనం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఎంఎస్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్క్లూజివ్. ఆల్సో లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.